పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి దగ్గర యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మాత్రం పెను మార్పులకు కారణమైంది అక్కడ ఇదివరకు మాంసాహారం మద్యం ఇవన్నీ ఉండేది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఆ ప్రాంతంలో ఓన్లీ నిషేధం విధించారు వీటి మీద మాంసాహారం మద్యం దీంతో ఇప్పుడు అక్కడ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హయ్యెస్ట్ శాఖాహారాలు అక్కడే దొరుకుతున్నాయి అంటే ఎన్ని రకాల శాఖాహారాలు ఉంటాయో అన్నీ అక్కడే దొరుకుతున్నాయట క్రీస్తుపూర్వం పద్దెనిమిది వందల నాటి పరిస్థితులలో ఉన్నటువంటి ఆహారాలని కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిపుణులు ప్రత్యేకంగా తయారు చేసి పెడుతున్నారట అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్లో దాదాపుగా నూట ఎనభై నుంచి రెండు వందల రకాలైనటువంటి శాఖాహారాలు వడ్డిస్తున్నారట వాటికి పేర్లు చెప్పి వాటిని దేంతో వండుతారో కూడా చెప్పి దాని ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందిస్తున్నామని వడ్డిస్తున్నారట తినేవాళ్ళు కూడా మొదట్లో మాంసాహారం లేక ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ డ్రైవర్లుగా ఇతర ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మొదట్లో ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు క్రమంగా శాఖాహారం వైపుకి మళ్ళేటువంటి దిశకి వచ్చారట